తెలుగు తమ్ముళ్ళు మీరు చాలా మంచివాళ్ళు నాయన చంద్రబాబు కబంద హస్తాల్లో నుంచి బయటికి వచ్చేయండి లోకేష్ బాబు కబంద హస్తాల్లో నుంచి బయటికి వచ్చేసేయండి మీ జోలికి రాలేదు మిమ్మల్ని ఏం అనడం లేదు ఆయన పనేమో ఆయన చేసుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డిని బుజానే వేసుకుంటలేదు ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాల పనిలో బిజీగా ఉన్నాడు ఆయన మంచి నటుడు అతను మంచి భవిష్యత్తు ఉన్న నటుడు ఆయన్ని జూనియర్ ఎన్టీఆర్ని సాక్షాత్తు నారా వారి కుటుంబమే దూరం పెట్టింది నారా చంద్రబాబు నాయుడు కుటుంబమే దూరం పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని నందమూరి వంశంలో కూడా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టిన మాట వాస్తవం కాదా తెలుగు తమ్ముళ్ళు అర్థం చేసుకోండి ఇవి నగ్న సత్యాలు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎంత అవమానపరిచారో తెలుసా మీకు బాగా అవమానపరిచారు ఆమె హిందూ అయినా కూడా ముస్లిం అని చెప్పి ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారి పుత్రరత్నం కాదా ఎన్టీ రామారావు గారు 1982లో 1982లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు రథసారథిగా హరికృష్ణ గారు చేయలేదా అటువంటి హరికృష్ణకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ కూడా ఇవ్వలేదు ఎన్టీఆర్ గారి పుత్రరత్నం హరికృష్ణ గారికి నందమూరి హరికృష్ణకి టికెట్ కూడా ఇవ్వలేదు అది తెలుసుకోండి తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాడు ఎన్టీఆర్ గారి కుమారుల వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు సొంత తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని వెన్నుపోటు పొడిచాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా పోట్ల మీద పోట్లు పొడుస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు పత్తిపాటి పుల్లారావు గారు నాయకుడు మంచివాడు పెద్దవాడు 371 కోట్ల రూపాయల స్కిల్ క్యామ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి తెలపలేదట జూనియర్ ఎన్టీఆర్ బతికే ఉన్నాడా చచ్చాడా అని అడుగుతాడు ఆయన తప్పు పుల్లారావు గారు చాలా తప్పది ఆయన ఏమన్నా మీ జోలికి వచ్చాడా మీ అవినీతిలో భాగస్వామ్యం అయ్యాడా ఆయనకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు ఆయనకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు తెలుగుదేశం పార్టీకి ప్రచారం నిర్వహించాడు ఉత్తరాంధ్రలో ప్రచారం చేసి వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కి ఈ రకంగా తలకాయ పగిలింది అతనికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్నప్పుడు ఆ తర్వాత ఇలా దెబ్బలు తగిలించుకున్న ఇలా దెబ్బలు తల బుప్పి కట్టించుకుని తలకి కుట్లేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశం బాబు గారు కానీ పరామర్శించలేదు తెలుగు తమ్ముళ్ళు అర్థం చేసుకోండి ఆయనకి రాజకీయాల మీద విరక్తి కలిగింది కానీ ఆయన చాలాసార్లు చెప్పారు నా తాత నందమూరి వంశానికి చెందిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నాకు ఆయన పేరే పెట్టారు నందమూరి తారక రామారావు అని అందుకనే నన్ను జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు తెలుగుదేశం పార్టీని నేను సావనివ్వనని కూడా ఆయన వాగ్దానాలు చేశాడు చాలా వీడియోలలో ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అది ఎందుకు నారావారి వంశం నందమూరి వంశాన్ని అవమానపరుస్తుండటంతో ఆయన దూరంగా ఉన్నాడు అటువంటి జూనియర్ ఎన్టీఆర్ని సోషల్ మీడియాలో బూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలు మన గ్రామాల్లో పెద్దలు చెప్పేవారు ఉంచుకున్న దానికి 16 ఎకరాలు పొలం ఇవ్వు కానీ ఇంటి పేరు ఇవ్వకు అని ఆ పెద్ద ఆయన నందమూరి తారక రామారావు ఆయన పుత్రరత్నం నందమూరి హరికృష్ణ ఇద్దరు అదే తప్పు చేశారు దాని ఫలితం ఈరోజు లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్ల ఆవిర్భావం నడమంత్రపు సిరి వస్తే నరానికి పుండు వస్తుంది పెద్దవాళ్ళు అనే సామెత అది ఆ తాత ఫ్యామిలీ పుట్టకపోతే నువ్వు ఎవడవరా చంద్రబాబు పూనుకుని పెళ్లి చేయకపోతే నీకు ఆ ఫ్యామిలీ ఎక్కడదరా ఆ ఫ్యామిలీ పెద్ద మనసుతో ఊరుకోకపోతే నీ అమ్మ స్థానం ఏంటిరా సొసైటీలో 4 సినిమాలు హిట్ అయ్యి ఒక ఆస్కార్ వచ్చినా అనుకు ఉండాలిరా వీడు ఈ కల్తీగాడు పార్టీకి దిక్కని ఇంకోసారి ఎవరైనా అంటే పేరాగాన్ చెప్పు తెగుద్ది ఇంకోడు అంటాడు ఒరే నాయనా ఇకనైనా ఉంచు ఏంటి ఉంచు డాష్ డాష్ కున్నదానికి పుట్టినోడు జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం మానేయండి అలా పిలిచి ఆ యుగ పురుషుడు పరువు తీయకండి అంటే బొడ్డోడిని బంతాడుకుందాం మీకు బొడ్డోళ్ళ కనపడుతున్నాడా అదే జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు మీదకి వస్తే ఇంక నేనేం చెప్పను ఒక ప్రభంజనంగా మారిపోతుంది తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఉంటే మనకాళ్ళ దగ్గరే పడి ఉండాలి దూరంగా ఉంటే ఎట్లా
అంటే మీ కాళ్ళ దగ్గర పడి ఉండడానికి ఆయన జూనియర్ ఎన్టీఆర్ బానిస అనుకున్నారా మీరు? ఉంటే చంద్రబాబుతోనే ఉండాలి, రోజు చంద్రబాబుకి భజన చేస్తూ ఉండాలి, చంద్రన్న 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 అంటూ. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీస్ రెండు శ్రద్ధాంజలి. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ భవిష్యత్తు చివరి అంకానికి వచ్చినా కనీసం స్పందించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ జూనియర్ ఎన్టీఆర్కి శ్రద్ధాంజలి అంటే ఒక ఫోటోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అది టీడీపీ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు టీడీపీ శ్రేణులు తీరు పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు వల్లే స్పందించడం లేదని కౌంటర్లు విసురుతున్నారు. చంద్రబాబు నమ్మక ద్రోహం వల్లే నేడు అతను జైలుపాడయ్యాడని ఫైర్ అవుతున్నారు. ఒక్కసారి గుర్తు చేస్తా తెలుగు తమ్ముళ్ళు, మీకు నీచుడు వేసిన నిందలు వేధిస్తున్నాయి, అవమానాలు వెక్కిరిస్తున్నాయి, అయినా నా ఆత్మ తల వంచదు, నా ఆవేశం తగ్గిపోదు. ఇది ఎవరో అనల, అన్నగారి ఆవేదన. తాతగారి పేరు నిలబెట్టే శక్తి జూనియర్ ఎన్టీఆర్కే ఉంది, చంద్రబాబు నాయుడుకి లేదు, లోకేష్ బాబుకి లేదు. తెలుగు తమ్ముళ్ళు అది గుర్తుపెట్టుకోండి. తాతగారంటే ఎంత గౌరవమో జూనియర్ ఎన్టీఆర్కి. ఆ మహామహుడికి ఈ రకంగా దండ వేసి ఆశీర్వాదాలు కోరుకుంటున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇది. అదే మీ లోకేష్ బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి. తాత అయితే ఏంటి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయిన లోకేష్, కారు కూడా దిగిన వైనం, అసహనానికి లోనైన నాయకులు కార్యకర్తలు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మంగళవారం పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును విస్మరించారు. కనీసం ఆయన విగ్రహాలకు ఎక్కడా పూలమాల కూడా వేయలేదు. తొలుత లోకేష్ ఎట్టపాక మీదుగా నెల్లిపాక చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నెల్లిపాక జాతీయ రహదారి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాల్సి ఉంది. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రెండు రోజులుగా స్వాగత బ్యానర్లు కట్టి గజమాల సిద్ధం చేశారు. నెల్లిపాక చేరుకున్న లోకేష్ కారులో నుండి అక్కడ వారికి అభివాదం చేసి వెళ్ళిపోయారు. పూలమాల వేయలేదంటూ కారు దిగకపోవడంతో కార్యకర్తలే ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేయడం గమనార్హం. కార్యకర్తలే వేసేశారట. నేను కారు దిగి నేను ఎన్టీఆర్ గారికి, తాతగారికి నేను విగ్రహానికి దండయ్యనని మొహమ్మద చెప్పాట కార్యకర్తలకి. లోకేష్ తీరుతో కార్యకర్తలు కొంత నొచ్చుకున్నారు. బతిమిలాడినా కారు కూడా దిక్కకుండా వెళ్ళిపోవడం సరికాదని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందారు. కోనవరం మండలం నరసింగపేటలో కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయలేదు. దీనిపైన పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. లోకేష్ అక్కడ ఉండగానే ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేస్తున్న పార్టీ కార్యకర్తలు. జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి ఎంత తేడానో గమనించండి తెలుగు తమ్ముళ్ళు, తెలుగు ప్రజలారా. తాతగారికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చే గౌరవానికి, లోకేష్ బాబు ఇచ్చే గౌరవానికి చూడండి. అలాగే ఎన్టీ రామారావు గారి పార్టీతో ఏం సంబంధం లేకపోయినా ఆ పార్టీ ప్రస్తుత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని వేధింపులకు గురి చేసినా, ఎన్ని విమర్శలకు గురి చేసినా నా కొడకల్లారా అన్న, తాట తీస్తా తోలు తీస్తా కారం చల్లుతా అన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నందమూరి తారక రామారావు గారి మీద గౌరవంతో జిల్లాకి పేరు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా అని కూడా పేరు పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, లోకేష్ బాబు నేను ఏనన్నాడుదండ, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎన్టీ రామారావు గారికి ఎంత గౌరవం ఇస్తున్నారో ఇది సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్టీ రామారావు గారికి పూలమాలలో సమర్పిస్తున్నారు. ఇది గౌరవం అంటే అటువంటిది. జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకుని విమర్శిస్తారా, శ్రద్ధాంజలి ఘటిస్తారా? తప్పు. తెలుగు తమ్ముళ్ళు తప్పు. ఓకే, జై హింద్.